కొండా సురేఖ వేగలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం నా పేరును వాడుకోవడం ఆపేయాలని ట్వీట్ చేశారు. పార్టీలు నేతలతో తనకు సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం మమ్మల్ని వాడుకోవద్దని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకతకి, నైపుణ్యానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతీక అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమతో చాలా కాలం ప్రయాణించారు, ఇక ముందు కూడా కొనసాగిస్తానని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. మహిళల గురించి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరమని చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడడం మనసును కలిచి వేసింది అన్నారు. మర్యాద కోసం మాట్లాడకుండా ఉంటే అది బలహీనతగా భావిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండా సురేఖ వేఖలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం నా పేరును వాడుకోవడం ఆపేయాలని ట్వీట్ చేశారు. పార్టీలు నేతలతో తనకు సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం మమ్మల్ని వాడుకోవద్దని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకతకి, నైపుణ్యానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతీక అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమతో చాలా కాలం ప్రయాణించారు, ఇక ముందు కూడా కొనసాగిస్తానని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. మహిళల గురించి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరమని చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడడం మనసును కలిచి వేసింది అన్నారు. మర్యాద కోసం మాట్లాడకుండా ఉంటే అది బలహీనతగా భావిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.